మరి కాసేపట్లో సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత కాన్ఫరెన్స్ హాల్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని సీఎం జగన్ సంకేతాలు ఇచ్చారు. కొంతమంది మాత్రం మంత్రి పదవిలోనే ఉంటారని సీఎం చెప్పారు. మంత్రి పదవి నుంచి తప్పించిన వాళ్ళు పార్టీ కోసం పనిచేయాలని, కొందరిని జిల్లా అధ్యక్షులుగా నియమిస్తామని తెలిపారు. వచ్చే రెండేళ్లలో ఏం చేయాలో, ఎలాంటి కార్యక్రమాలతో ప్రజల వద్దకు వెళ్లాలో త్వరలోనే శాసనసభా పక్ష సమావేశంలో సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. మంత్రులంతా వారానికి 3 రోజులకు తగ్గకుండా పార్టీకి సమయం కేటాయించాలని సీఎం సూచించినట్లు సమాచారం. మరి కాసేపట్లో ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఎల్పీ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కామేశ్వర్ అందిస్తారు. చూసుకుంటే కనుక సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీ శాసనసభ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో శాసనసభ వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కూడా సీఎం దిశానిర్దేశం అయితే చేయనున్నారు. ఓవరాల్ చూసుకుంటే కనుక ఈ శాసన సిఎల్పీ మీటింగ్ అనేది గత 2.5 ఏళ్ళు కిందట జరిగింది. కాకపోతే మరో 2.5 ఏళ్ళ తర్వాత మరొకసారి ఇప్పుడు పెట్టున్నారు. కేబినెట్ మార్పుపై జగన్ స్పష్టత ప్రకటన అయితే ఈ సిఎల్పీ మీటింగ్ లో అయితే సీఎం నుంచి రానుంది. దాంతో పాటు కూడా ఇప్పటి వరకు పనిచేస్తున్న మంత్రులకు పార్టీలో కీలక పదవులు అప్పచెప్పి వారి ప్లేస్ లో కొత్త మంత్రులను భర్తీ చేసే దిశగా మాత్రం వైఎస్ఆర్సీపీ అడుగులు ముందడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే కనుక సిఎల్పీ సమావేశంలో అయితే మాత్రం చాలా మంది ఔత్సాహికులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా తమకి మంత్రి పదవి వరిస్తుందని ఆశాభావంతో అయితే మాత్రం ఎదురు చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో మా 2.5-3 ప్రాంతంలో అయితే మాత్రం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం కూడా సిఎల్పీ సమావేశం ప్రారంభమవుతుంది. ప్రారంభం అయిన అనంతరం కూడా సీఎం ఉద్దేశించి అంటే గత 2.5 ఏళ్ల పరిపాలన మీద, అదేవిధంగా 2.5 ఏళ్ల మంత్రుల పనితీరు మీద, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పనిచేస్తున్న వారి పనితీరు మీద, పార్టీ యొక్క అభివృద్ధి మీద 2.5 ఏళ్ళు ప్రజల్లో పార్టీ యొక్క బలోపేతం, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు చేరుతున్నాయి అనే దిశగా మొత్తం కూలంకుషంగా అయితే మాత్రం జగన్ అయితే మాత్రం దీని మీద ఒక నివేదిక రూపం అయితే తెప్పించుకున్నారు. మొత్తం కంప్లీట్ గా ఈ సిఎల్పీ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా 152 మంది ఎమ్మెల్యేలు, దాంతోపాటు ఎమ్మెల్సీలు, వారు మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ శ్రేణులు కూడా ఉద్దేశించి అయితే సీఎం జగన్ అయితే మాట్లాడున్నారు. అంటే రాబోయే ఎన్నికలు ఇంకా 2.5 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచి కూడా పార్టీ భవిష్యత్ కార్యాచరణ అయితే మాత్రం సన్నద్ధం చేసుకుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే మొత్తం ఓవరాల్ గా ఇప్పుడు ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి మన బీఎస్సీ సమావేశంలో తను చెప్పిన మాట, మంత్రివర్గంలో మార్పులు అంటే 2.5 ఏళ్ళ తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని ఫస్ట్ లో బ్రహ్మాన శేఖర్ రావు చెప్పారు. మళ్ళీ మన బీఎస్సీ సమావేశంలో కూడా చెప్పారు. అంటే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎవరెవరికి
కొత్త వారికి అవకాశం కల్పించవచ్చు, పాత వారికి ఎటువంటి బాధ్యతలు ఇవ్వనున్నారు అనేది మొత్తం ఈ సిఎల్పీలో అయితే సీఎం అయితే వారికి ఉద్దేశించి మాట్లాడనారు. ఏదైనప్పటికీ కూడా కొత్త వారికి మంత్రిలో 80% బెత్తలు అయితే కన్ఫర్మ్ అవుతున్నట్టయితే సమాధానం అందుతుంది. ఈ నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో ఈ కొత్త బెత్తలు ఎవరెవరికి అనే దాని మీద ప్రతిజ్ఞ అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరొకటి అంటే ఈ 2.5 ఏళ్ళలో ఈ 13 జిల్లాలకు సంబంధించిన 175 నియోజకవర్గాల్లో ఎక్కడన్నా వైఎస్ఆర్సిపి వ్యతిరేకత ఉన్న ఖాతాలు మొత్తం కూడా ఒక నివేదిక రూపంలో తెచ్చుకున్నారు. కొంతమందికి కమేష్ కొంతమందికి పార్టీ వర్క్ అసైన్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి, మంత్రి పదవులు తీసేసి పార్టీ పని అప్పచెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరెవరికి అప్పచెప్పనున్నారు, దీనికి సంబంధించి ఎట్లా ముఖ్యమంత్రి వాళ్ళకు మార్గనిర్దేశం చేయనున్నారు? తప్పనిసరిగా రంభా చూసుకుంటే అంటే ఇప్పుడు ఉన్న సీనియర్ మంత్రులు అనుపాతంలో 20% మంది వారి యొక్క పనితీరు వారు మంత్రి పదవుల్లో వారు చేసిన పనితీరు వాటి ఒక పక్క ప్రతిపక్షాన్ని బీటు ఎదుర్కోవడం, మరో పక్క ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలను చేరవేసే దిశగా ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ఆ మంత్రిలో 20% ఫిల్టర్ చేసే వారి నుంచి మిగతా 80% కి కొత్త వారికి అవకాశం ఇచ్చే దిశ అయితే మాత్రం సీఎం అయితే మాత్రం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపులో ఏదైనప్పటికీ కాసేపు కొత్త మంత్రివర్గం ఎవరెవరికి బెత్తలు కలుగుతున్నాయన్న దానిలో సీఎల్పీ అయితే కీలక ప్రశ్న అయితే రానుందని తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా అంటే మీరైతే 80% మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి అంటే పార్టీలో కీలకమైన పదవులు అంటే జిల్లా ఇన్ఛార్జ్ పదవులు ఇచ్చి వారికి అంటే ఇప్పుడు ఉన్న మంత్రులకి ఈక్వలెంట్ పదవులు వారికి అప్పచెప్పి వారికి బరువైన బాధ్యతను అప్పచెప్పే దిశగా అయితే మొత్తం ప్రణాళిక సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త మంత్రులకి అయితే మాత్రం ఓవరాల్ గా 13 జిల్లాల్లో చూసుకుంటే కనుక ప్రతి జిల్లాలో ఒక్కొక్క 2 మంత్రులకి అయితే మాత్రం కొత్త వారికి అవకాశం అయితే ఇస్తున్నట్టయితే మనకు సమాచారం అందుతుంది. ఏదైనప్పటికీ కూడా కొత్త మంత్రులు లిస్ట్ అయితే మాత్రం ఖరారు అయిపోయినట్టు ఈ ప్రకటనలో సీఎం మరికొద్దిసేపులో ప్రకటిస్తారా లేకపోతే మరి కొంత టైం తీసుకుని అసెంబ్లీ సెషన్స్ తర్వాత ప్రకటిస్తారనే దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఏదైనప్పటికీ కూడా మంత్రివర్గ విస్తీర్ణం అనేది ఖాయం సజీవం అనేది మాత్రం తేలింది. మొత్తం అంటే ఇప్పుడు ఈ సీఎల్పీ సమస్యలో కీలకంగా అంటే 2.5 ఏళ్ల అభివృద్ధి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏ మేరకు వారి